हाय फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल। सो ई रोज टॉपिक वच्चेटप्पटिकि एंटंटे मनकि एपी डिग्री 2021 2022 कि संबंधिंचिन डिग्री एडमिशन प्रोसेस अनेदैते मात्रं स्टार्ट अयिंदि। सो मनकि अफिशियल साइट लो कूडा एनेबल अयिते चेशारु ऑप्शन अनेदि। सो मनं एला अप्लाई चेसुकोवालनेदैते स्टेप बै स्टेप प्रोसेस अयिते चूद्दामु। सो एदैते मनकि ई अपडेट वच्चिंदि कदा, सो दीनिकि संबंधिंचिन इन्फर्मेशन अयिते मनं ऑलरेडी 2 वीक्स बिफोर अयिते मात्रं पोस्ट चेयडं अयिते जरिगिंदि मन चैनल लो। सो నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత మనం ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేది కూడా ఆల్రెడీ ప్రీవియస్గా ఒక వీడియో చేశాను. సో ఎవరైనా సరే చెక్ చేసుకోకపోతే చెక్ చేసుకోండి. ఏదైతే మనకి 10th ఇంటర్ సంబంధించిన హాల్ టికెట్స్, మార్క్స్ మెమోస్ అయితే ఉంటాయి కదా, అవైతే మాత్రం దగ్గర పెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనం ఏదైతే ఏపీ ఇంటర్మీడియట్ అలాగే 10th క్లాస్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్స్ అయితే ఇప్పుడు అడ్మిషన్ ప్రాసెస్లో అయితే మాత్రం ఎంటర్ చేయాలి. సో దీనికి సంబంధించిన స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే మాత్రం మన ఛానల్లో చేద్దాము. ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి వన్స్ మనకి కౌన్సిలింగ్ ప్రాసెస్ అయిన స్టార్ట్ అయిన తర్వాత మనకి వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, అలాగే మనకి ఎన్ని ఫేజెస్ ఉంటాయి, సో దానికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ అనేవి కూడా నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ డీటెయిల్గా అయితే చెప్తాను. సో ఇప్పుడు వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఏదైతే డిగ్రీ సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఎలా మనం అప్లై చేసుకోవాలనేది అయితే మాత్రం డీటెయిల్గా చూద్దాము. సో వీడియో అయితే మాత్రం కొంచెం లెందీ అయితే అవుతుంది. సో ఎవరు కూడా కొంచెం స్కిప్ చేయకుండా అయితే మాత్రం చూడండి, ఎందుకంటే మళ్ళీ ఏదైనా సరే ఎక్కడైనా డౌట్ వస్తే మాత్రం మీరు స్కిప్ చేసేసిన తర్వాత మళ్ళీ కామెంట్ సెక్షన్లో అయితే అడుగుతున్నారు. ఆల్రెడీ నేను అది వీడియోలో అయితే చెప్తున్నాను. సో మ్యాక్సిమం అయితే మాత్రం కామెంట్ అయితే చేయండి, నేను మ్యాక్సిమం రెస్పాండ్ అవ్వడానికి అయితే చూస్తాను. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఏదైతే మన ఏపీలో సంబంధించిన ప్రతి ఒక్క డిగ్రీకి సంబంధించిన కాలేజెస్ అయితే ఉంటాయి కదా, ఏదైతే ఏఎన్యు అలాగే కృష్ణ యూనివర్సిటీ, నెక్స్ట్ యోగి వేమన యూనివర్సిటీకి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది అయితే మాత్రం మన ఛానల్లో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ ఎవరైతే మీ సీనియర్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి ప్రతి ఒక్క అప్డేట్ అనేది మన ఛానల్లో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇంకా మన ఛానల్ కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇప్పుడైతే మాత్రం వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. సో మొబైల్లో కనుక ఎవరైనా చేస్తున్నట్టయితే మాత్రం మొబైల్ అనేది మనకి డెస్క్టాప్ మోడ్లో అయితే మాత్రం పెట్టుకోండి, ఎందుకంటే మనకి డెస్క్టాప్ మోడ్లో పెట్టుకుంటే మనకు ఆప్షన్స్ అనేవి అయితే మాత్రం డీటెయిల్గా కనిపిస్తాయి. సో ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ప్రీ రిజిస్ట్రేషన్ ఆర్ పేమెంట్ అన్నారు కదా, సో ప్రీ రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే మనకి రిజిస్టర్ అని అడుగుతుంది. రిజిస్టర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే మనకి యూజీ ఆన్లైన్ అడ్మిషన్ పేమెంట్ ఫామ్ అనేది ఉంటుంది కదా, సో ఇక్కడైతే మాత్రం మన డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి. సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడైతే చూద్దాము. ఏదైతే మనకి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అయితే ఉంది మన దగ్గర, సో దాంట్లో మనకి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది అయితే ఉంది. సో చూద్దాము. సో ఇదైతే మాత్రం మనకు ఓపెన్ అయింది కదా ఇందాక. ఇక్కడైతే మాత్రం ఇది ఏదైతే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్కి సంబంధించిన నేమ్ అయితే ఉంటుంది కదా, అంటే మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేపాటికి బీఐఈఏపీ అని అయితే ఉంటుంది, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అని. సో బీఐఈఏపీ అనేది అయితే మాత్రం సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మనకి ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ అనేది ఉంటుంది, ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ అయితే మాత్రం ఒకసారి ఎంటర్ చేసేసిన తర్వాత మనకి ఏదైతే పాస్అవుట్ ఇయర్ ఉంటుంది కదా, ప్రజెంట్ వచ్చేటప్పటికి మనకి 2021 అంటే మనకి పాస్అవుట్ ఇయర్ అనేది, సో అదైతే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మనకి పాస్అవుట్ టైప్ అంటుంది, రెగ్యులరా లేదా సప్లీలా అని అడుగుతుంది. సో మ్యాక్సిమం రెగ్యులర్ అయితే మాత్రం రెగ్యులర్ అని పెట్టేయండి. తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది, ఆధార్ కార్డ్ ఎంటర్ నెంబర్ ఎంటర్ చేసేసిన తర్వాత స్టూడెంట్ నేమ్ అయితే అడుగుతుంది. సో స్టూడెంట్ నేమ్ వచ్చేటప్పటికి ఏదైతే మన ఇంటర్మీడియట్లో ఎలా అయితే ఉంటుందో అలా అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మనకి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయమంటుంది, డేట్ మంత్ ఇయర్ అనేది అయితే మాత్రం ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మనకి మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి, ఎందుకంటే మొబైల్ నెంబర్తోనే మనకి మ్యాక్సిమం ప్రాసెస్ అనేది లింక్ అయి ఉంటుంది. సో మ్యాక్సిమం మొబైల్ నెంబర్ అనేది మీ దగ్గరలో ఉన్న అలాగే మీకు ఓటీపీ వచ్చే వర్క్ అయ్యే మొబైల్ నెంబర్ అయితే మాత్రం ఇచ్చుకోండి. సో ఏదైతే మనకి వన్స్ ఇది అయిన తర్వాత క్యాండిడేట్ లాగిన్ అనేది ఓపెన్ అవుద్ది. సో క్యాండిడేట్ లాగిన్కి ఏం కావాలంటే మనకి క్యాండిడేట్ ఐడి అనేది కావాలి. సో ఏదైతే మనం మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తామో దానికి క్యాండిడేట్ ఐడి పాస్వర్డ్ అనేది అయితే సెండ్ చేయడం అయితే జరుగుతుంది ఎస్ఎంఎస్ ద్వారా. సో అందుకని మొబైల్ నెంబర్ అయితే అనేది మాత్రం వర్కింగ్లో ఉన్నదైతే మాత్రం పెట్టుకోండి. తర్వాత రిజర్వేషన్ కేటగిరీ అన్నారు. సో రిజర్వేషన్ కేటగిరీ ఉంటే కనుక సెలెక్ట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు రిజర్వేషన్ కేటగిరీ అనేది అయితే అడుగుతుంది. అక్కడ ఎంటర్ చేసేసిన తర్వాత మనకి అప్లికేషన్ ఫీ అనేది అయితే చూపిస్తుంది. సో అప్లికేషన్ ఫీ పే చేయాలంటే మనకి నెక్స్ట్ మనకి పేమెంట్ మోడ్లోకి అయితే తీసుకువెళ్తుంది. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే క్యాప్చా అనేది ఎంటర్ చేయాలి. క్యాప్చా ఎంటర్ చేసేసిన తర్వాత ప్రొసీడ్ టు పే అని ఉంది కదా, సో ప్రొసీడ్ టు పే మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత మనకి
ప్రొసీడ్ టు పే అనే దాని మీద అయితే క్లిక్ చేయమంటున్నారు. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఓటీపీ అనేది ఇక్కడైతే మాత్రం వస్తుంది మన మొబైల్కి అయితే. సో ఆల్రెడీ నేను చెప్పాను ఏదైతే మొబైల్కి ఓటీపీ అయితే వస్తుంది. సో ఏదైతే మనకి వర్కింగ్లో ఉన్న నెంబర్ అనేది అయితే ఇచ్చుకోమని చెప్పి. సో ఇక్కడైతే మాత్రం ఎంటర్ చేయండి. ఎంటర్ చేసే ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత అయితే మాత్రం మనకి నెక్స్ట్ పేజ్కి అయితే తీసుకువెళ్తుంది. ఇక్కడైతే మాత్రం మనం ఏదైతే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ప్లస్ ఏటీఎం పిన్ నెంబర్తో అయినా ఎంటర్ చేయొచ్చు, లేదా మనం ఏది సీవీ కోడ్తో అయినా సరే మనం డెబిట్ కార్డ్ అనేది యూజ్ చేసి మనం పే అయితే చేయొచ్చు. తర్వాత ఇంటర్నెట్ బ్యాంకింగ్ అన్నారు. సో మీకు ఏది అవైలబిలిటీగా ఉంటే అదైతే మాత్రం మీరు ఇక్కడ పే చేయాల్సి వస్తుంది. వన్స్ మనం పే చేసిన తర్వాత అయితే మాత్రం మనకి ఒక ట్రాన్సాక్షన్ ఐడి అలాగే అక్నాలజ్మెంట్ నెంబర్ అయితే వస్తుంది కదా. సో అక్నాలజ్మెంట్ నెంబర్ అనేది అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇదైతే మాత్రం ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకుని ఉంచుకోండి. సో ఇంకోటి ఏంటంటే మీరు ఏదైతే ప్రాసెస్ చేస్తున్నారో సో టోటల్గా దాన్ని అయితే మాత్రం మీరు స్క్రీన్ రికార్డింగ్లో అయితే మాత్రం పెట్టుకుని దాన్ని ప్రాసెస్ అనేది చేయండి. ఎందుకంటే మీరు ఎక్కడన్నా సరే మిస్టేక్ చేస్తే మీకు అనేది అక్కడ అర్థమవుద్ది నెక్స్ట్ మీరు చూసుకున్నా సరే. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఇక్కడ వచ్చేటప్పటికి ఏదైతే క్యాండిడేట్ లాగిన్ అని చెప్పాను కదా. సో క్యాండిడేట్ లాగిన్ అయితే మాత్రం మనకి ఇక్కడ లాగిన్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మనం మన పర్సనల్ డీటెయిల్స్ అనేవి అయితే మాత్రం ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో క్యాండిడేట్ లాగిన్ కావాలంటే మన ఎస్ఎంఎస్, మన మొబైల్ నెంబర్కి ఒక ఎస్ఎంఎస్ అయితే వస్తుంది క్యాండిడేట్ లాగిన్, అలాగే పాస్వర్డ్ అనేది వస్తుంది. సో అవైతే మాత్రం మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకుని ఉంచుకోండి. ఎందుకంటే మీరు ఎప్పుడైనా సరే మర్చిపోయినా లేకపోతే అది మెసేజ్ అనేది డిలీట్ అయిపోయినా సరే మీకైతే యూజ్ అవుతుంది స్క్రీన్ షాట్ తీసుకుని ఉంచుకోవడం వల్ల. సో అప్లికేషన్ ఐడి అనేది అయితే మాత్రం మస్ట్ అండ్ షుడ్ బి. సో అప్లికేషన్ ఐడి ఎంటర్ చేసేసిన తర్వాత పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాల్సి వస్తుంది. పాస్వర్డ్ లేదా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా అయినా సరే మనం లాగిన్ అనేది అయితే అవ్వచ్చు. సో ఎవరైనా సరే అప్లికేషన్ ఐడి అనేది మర్చిపోయారనుకుని నో యువర్ అప్లికేషన్ డీటెయిల్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే కనుక మనకి ఈ పేజ్కి అయితే తీసుకువెళ్తుంది. ఈ పేజ్లో మనకి ఏంటంటే ఏదైతే మన ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి, తర్వాత మన ఆధార్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేసిన తర్వాత అయితే మనకి మళ్ళీ అప్లికేషన్ ఐడి అనేది అయితే మాత్రం మళ్ళీ రీసెండ్ అయితే చేయడం జరుగుతుంది మన మొబైల్ నెంబర్కి అనేది. సో అది అలా అయినా సరే ప్రాసెస్ అనేది కంటిన్యూ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి సో ఇక్కడ వచ్చేటప్పుడు మనం అక్కడ లాగిన్ అయిపోయిన తర్వాత మనకి ఏదైతే మన పర్సనల్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలని చెప్పే కదా, ఇక్కడ టూ సెక్షన్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ సెక్షన్ వచ్చేపాటికి ఏంటంటే మనకి ఏదైతే స్టూడెంట్ డీటెయిల్స్ అనేవి ఉంటాయో అవైతే ఎంటర్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ మనకి ఇంటర్మీడియట్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాలి. అందుకే నేను ఆల్రెడీ ప్రీవియస్గా చెప్పాను ఏదైతే మన మార్క్స్ మేమో అలాగే మన హాల్ టికెట్ నెంబర్ అయితే మాత్రం దగ్గర ఉంచుకోమని చెప్పి. సో ఇక్కడ మన ఏదైతే నేమ్ అనేది ఎలా అయితే ఉంటుందో సో హాల్ టికెట్లో కానీ లేదా మన 10th క్లాస్ ఇంటర్మీడియట్ లిస్ట్లో ఎలా అయితే ఉంటుందో నేమ్ అనేది అయితే అలా ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత మన ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఆధార్ కార్డ్ నెంబర్, ఎస్ఎస్సి 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ అదైతే ఎంటర్ చేసేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మనకి సెకండ్ వచ్చేటప్పటికి ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయమంటుంది. ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబరు, ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ నేము, తర్వాత మనకి ఏంటంటే ఇంటర్మీడియట్ ఏదైతే కోర్స్ అంటే ఎంపీసీ అయితే ఎంపీసీ, బైపీసీ అయితే బైపీసీ, తర్వాత మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అన్నారు అంటే ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా అనేది అక్కడైతే అడుగుతుంది, తర్వాత మార్క్స్ సెక్యూర్డ్, తర్వాత ఇంటర్మీడియట్ ఈక్వలెన్సీ పర్సంటేజ్ అయితే అడుగుతుంది, లాంగ్వేజ్ ఆఫ్ టోటల్ పర్సంటేజెస్, తర్వాత కాలేజ్ నేము, బ్రిడ్జ్ కోర్సెస్, తర్వాత బ్రిడ్జ్ కోర్స్ ఆఫ్ ది సర్టిఫికేట్ అప్లోడ్, తర్వాత ఏదైతే అది బ్రిడ్జ్ కోర్సుకి సంబంధించింది మీకు ఐడియా అయితే ఉంటుంది. సో అదైతే మాత్రం మనకి 100 KB అయితే మాత్రం కంప్రెస్ చేసి ఫైల్ని అనేది అయితే మాత్రం అటాచ్ చేయాల్సి వస్తుంది. తర్వాత సెకండ్ లాంగ్వేజ్ మ్యాక్సిమం మార్క్స్, గ్రూప్ సబ్జెక్ట్ పర్సంటేజ్ అయితే మాత్రం ఎక్కడైతే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసేసిన తర్వాత మనకి నెక్స్ట్ పేజ్కి అయితే తీసుకువెళ్తుంది. సో ఇక్కడైతే మాత్రం సేమ్ ఎక్కడ ఏదైతే మన కాలేజ్ నేమ్ అవన్నీ అయితే మళ్ళీ ఇక్కడ కూడా ఎంటర్ చేయమని అడుగుతుంది. ఇక్కడైతే మాత్రం ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే ప్రజెంట్ అడ్రస్ అలాగే పర్మనెంట్ అడ్రస్ అయితే అడుగుతుంది. హౌస్ నెంబరు, స్ట్రీట్, పిన్ కోడ్, డిస్ట్రిక్ట్, మండల్, విలేజ్ అయితే మాత్రం ఎంటర్ చేయండి. సో కరెంట్ అడ్రస్ అయితే మాత్రం మీరు ఇచ్చుకోండి కరెక్ట్ అడ్రస్ అనేది అయితే. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ మనం కొన్ని డీటెయిల్స్ అనేవి అయితే ఎంటర్ చేయాలి, అంటే మన కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి. సో మనకి ఇక్కడ మొబైల్ నెంబరు, తర్వాత గార్డియన్ కాంటాక్ట్ నెంబరు లేదా మన పేరెంట్స్ నెంబర్ అయినా సరే ఎంటర్ చేయొచ్చు. ఎంటర్ చేసేసిన తర్వాత ఈమెయిల్ అడ్రస్ అనేది కరెక్ట్గా ఇచ్చుకోండి. తర్వాత రిలీజియన్ హిందూ అయితే హిందువు అలా అయితే ఎంటర్ చేయాలి. తర్వాత రిజర్వేషన్ కేటగిరీ అన్నారు. సో రిజర్వేషన్ కేటగిరీ అనేది అయితే ఎంటర్ చేయండి. తర్వాత బ్లడ్ గ్రూపు, తర్వాత ఐడెంటిఫికేషన్ మార్క్ 1 అంటే మనకి ఏదైతే
మోల్స్ ఉండే కదా, సో మోల్స్ ఐడెంటిఫికేషన్ అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసేసిన తర్వాత అయితే మాత్రం మనకి ఇక్కడ ఏదన్నా సరే స్పెషల్ కేటగిరీలో రిజర్వేషన్ కనుక కావాలనుకుంటే అక్కడైతే మాత్రం మీరు సిఏపి అంటే ఏదైతే హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉండారో వాళ్ళకైతే సిఏపి అని పెట్టండి. తర్వాత స్పోర్ట్స్ ఆర్ గేమ్స్ కోటాలో కనుక కావాలనుకుంటే స్పోర్ట్స్ అనేది, తర్వాత ఎన్సిసి ఎన్ఎస్ఎస్లో అయితే మాత్రం మనకి స్పెషల్ రిజర్వేషన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయితే మాత్రం వాళ్ళ నెంబర్ అనేది ఉంటుంది కదా, సో నెంబర్ అనేది అయితే మాత్రం ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో అంటే ఏదైతే సర్టిఫికేట్ మీద నెంబర్ అనేది ఇష్యూ చేస్తారు కదా, SADAREM వాళ్ళు అనేది ఒక సర్టిఫికేట్ అనేది రిలీజ్ చేస్తారంట. సో వాళ్ళకి సర్టిఫికేట్ నెంబర్ అనేది ఉంటుంది, ఉంటే కనుక ఎస్ పెట్టండి లేదంటే నో అయితే పెట్టండి. పెట్టేసిన తర్వాత సబ్మిట్ చేసేయండి. తర్వాత వచ్చేటప్పటికి మనకి సో ఉంటే కనుక మనకి ఇక్కడ నెంబర్ అనేది ఎంటర్ చేస్తే మనకి ఇక్కడ డీటెయిల్స్ అనేవి అయితే మాత్రం మనకి డిస్ప్లే అయితే అవుతాయి. సో ఒకసారి అయితే చెక్ చేసుకోండి, చెక్ చేసుకున్న తర్వాత మనం ఓకే అని అయితే మాత్రం కొట్టచ్చు. సో ఎవరైతే మాత్రం మనకి స్పెషల్ కేటగిరీలో రిజర్వేషన్ కనుక కావాలనుకుంటారో వాళ్ళ కనుక సర్టిఫికేట్ అనేది ఉంటే కనుక మనకి నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. అక్కడికి వెళ్ళి మనం ఏదైతే సర్టిఫికేట్ ఉంటుందో ఆ సర్టిఫికేట్ అనేది అయితే మాత్రం వెరిఫికేషన్ చేయించుకోవాలని చెప్పి ఇక్కడ నోట్లు అయితే మాత్రం ఇచ్చారు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఏదైతే బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సర్టిఫికేట్ అనేది అయితే మాత్రం మ్యాండేటరీ, ఎందుకంటే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఏదైతే స్కాలర్షిప్స్ ఉంటాయి కదా, సో స్కాలర్షిప్స్ అయితే మాత్రం మ్యాండేటరీగా మనకి రిజర్వేషన్ సర్టిఫికేట్ అనేది అయితే మాత్రం అడుగుతారు. సో అందుకని చెప్పి ఏదైతే సర్టిఫికేట్ ఉంటుందో అవైతే మాత్రం తీసుకువెళ్లాల్సి వస్తుంది. సో ఏదైతే మనకి సర్టిఫికేట్ కనుక లేకపోతే మనం మీ సేవలో అనేది అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఎవరికైనా సరే ఇంకా సర్టిఫికేట్ అనేది లేకపోతే మీ సేవకి అయితే మాత్రం వెళ్ళి అప్లై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఏదైతే సర్టిఫికేట్ డీటెయిల్స్ మీద దాని నెంబర్ అయితే ఉంటుంది, సో మీ సేవ వాళ్ళు ఇచ్చే అక్నాలజ్మెంట్ స్లిప్ మీద అయినా ఉంటుంది, లేదా మన తీసుకున్న తర్వాత సర్టిఫికేట్ మీద అయినా ఒక నెంబర్ అనేది ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ అని అడుగుతుంది. తీసుకున్న తర్వాత సేమ్ ఏదైతే మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా మనకి ఇక్కడ అనేది చేస్తారు. చేసేసిన తర్వాత అయితే మాత్రం మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అలాగే మనం తీసుకోవాల్సి వస్తుంది. సో ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కూడా మనం ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసేసిన తర్వాత డీటెయిల్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ మనకి రేషన్ కార్డ్ నెంబరు, రేషన్ కార్డ్ నెంబర్ అనేది కూడా ఎంటర్ చేయండి. రేషన్ కార్డు తర్వాత మనకి ప్రీవియస్ 7 ఇయర్స్ స్టడీ డీటెయిల్స్ అన్నారు, అంటే మన 12th క్లాసు మనం ఎక్కడ చదివాము, తర్వాత 11th ఎక్కడ చదివాము, 10th ఎలా ఎక్కడ చదివాము, 9th, 8th, 7th, 6th అనేది ఎక్కడ చదివాము, ప్లస్ దానికి కరస్పాండింగ్ స్కూల్స్ ఆర్ కాలేజెస్ నేమ్స్ అనేవి అయితే ఎంటర్ చేయాలి. సో వీడియో అయితే మాత్రం లెందీ అవుతుంది, సో ఎవరు కూడా బోర్ కొట్టదు. సో ఒకసారి ఎందుకంటే మనం ఒకసారి తెలుసుకున్న తర్వాత మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తే మనకి ఈజీ అయితే అయిపోతుంది. సో మీ మొబైల్ అయినా సరే ఈజీగా ప్రాసెస్ అనేది అయితే మాత్రం చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేటప్పుడు మన స్టూడెంట్ ఫోటో అలాగే స్టూడెంట్ సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేసేయాలి. ఎంటర్ చేసేసిన తర్వాత ఒకసారి ప్రీ రివ్యూ అనేది అయితే మాత్రం చూసుకోమంటుంది. సో ప్రీ రివ్యూ అనేది మనకి ఇక్కడైతే ఉంది కదా, సో ఇక్కడైతే మనం ఏదైతే మనకి టోటల్ ఇప్పటి వరకు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అనేవి అన్నీ ఇక్కడైతే డిస్ప్లే అవుతాయి. సో డిస్ప్లే అయిన తర్వాత మనకి ఏదన్నా సరే ఇంకా కరెక్షన్స్ కనుక చేసుకోవాలనుకుంటే మనం బిఫోర్కి వెళ్ళి మళ్ళీ అన్నీ ఇక్కడ ఎడిట్ ఆప్షన్ అనేది ఇస్తారు, ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం ఎక్కడైతే రాంగ్ కొట్టామో అక్కడైతే మాత్రం కరెక్ట్ చేసుకోవచ్చు. కరెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రింట్ అని ఉంది కదా, సో సెట్ ఆప్షన్స్ అని పెట్టేసి మనకి ప్రింట్ అనే దాని మీద క్లిక్ చేస్తే మనకి ఏదైతే ఒరిజినల్ అనేది ఉంటుందో అప్లికేషన్ ఐడి, తర్వాత మనకి ఏదైతే నేము అలాగే మనకి క్యాండిడేట్ ఐడి అనేది అయితే మాత్రం ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. సో టోటల్గా ఈ ప్రింట్అవుట్ అయితే మాత్రం తీసుకుని ఉంచుకోండి. ఏదైతే మనం అప్లికేషన్ ఐడి అప్లికేషన్ పెట్టామో ఆ ఫామ్ అనేది అయితే మాత్రం మీరు తర్వాత కూడా యూజ్ అవుతుంది. సో అదైతే మాత్రం మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకుని ఉంచుకోండి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి వెబ్ ఆప్షన్స్ అనేవి మనం కాలేజ్ వైజ్గా ఎలా పెట్టుకోవాలనేది కూడా నెక్స్ట్ వీడియోలో చేస్తాను. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మాత్రం మన ఛానల్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.